అందరికీ నమస్కారం. సుమంత్ గారు, నందిత, శ్వేత, కపటధారి హీరో అండ్ హీరోయిన్ ని ఇవాళ మీ ముందుకు తీసుకువచ్చేసాను. సో లెట్స్ టాక్ టు దెం. హలో సుమంత్ గారు. హాయ్ నందిత, ఎలా ఉన్నారు? గుడ్, ఆల్ గుడ్. లిటిల్ టెన్స్ బట్ ఆల్ గుడ్. Excited, actually. Actually, I'm tension in leather. I'm quite confident of the film. So, trailer teaser chusaka main kuda ante confident ga unnam nijanga ante chala gripping ga anipistundi. At the same time, trailer chusaka story kuda chala promising ga undani anipistundi. So, meeku vachina response enti Sumant garu? Most of the people who've seen it, ante chala mandi chusaru already, ante right from సార్ మా యూనిట్ పక్కన పెట్టండి, మా యూనిట్ ఇప్పుడు మాకు ప్రాజెక్ట్ మీద మమకారం ఉంటుంది. కానీ రైట్ ఫ్రమ్ ది సెన్సార్ బోర్డ్, ఇప్పుడు సెన్సార్ బోర్డ్ నుంచి ఫస్ట్ సెన్సార్ అయినప్పటి నుంచి వీ బిన్ గెటింగ్ పాజిటివ్ రెస్పాన్సెస్ త్రూ అవుట్. నిన్న కూడా లైక్ యు నో ఐ హ్యాడ్ అ కపుల్ ఆఫ్ మై వెరీ గుడ్ ఫ్రెండ్స్ హూ ఆర్ వెరీ ఫ్రాంక్ విత్ మీ. సినిమా బాగాలేనప్పుడు లైక్ సూటిగా చెప్పేస్తారు అండ్ వాళ్ళకి కూడా బాగా నచ్చింది. And these are my close friends who always tell me very, very honestly. Critics untaru kada, yeah. Friends. Pachiga cheppestaru. So, vaalliki nachindi. So, I'm very confident of the film. Yeah. Perfect. Yeah. So, Nandita, meeku vachina response enti trailer chusin tarvata? That's nice. I'm too very excited. Telugulo content chala baagundante audience will just love it. They'll just hug it. Yes. So, Kapadadari is very off the తెలుగు ఆడియన్స్ అలా అనిపిస్తుంది. అండ్ ఎవరెవరు చూసారో ఆల్రెడీ ట్రైలర్ దే సెడ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి యువర్ హిట్ ఇయర్ లో అని. సో ఐ యామ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఓకే, సో అన్ని పాజిటివ్ వైబ్స్ అన్నమాట. సో జస్ట్ వెయిటింగ్ ఫర్ Feb 19th ఇక్కడ. సో సుమన్ గారు, ఐ జస్ట్ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్. ఏంటి ప్రేమ కథ సినిమా అప్పటి నుంచి ఇప్పటి వరకు పెద్ద చేంజెస్ ఏం లేదు. సో సో వాట్స్ దట్ అంటే మీ ఫ్యామిలీకి ఎలా సొంతం అవుతుంది అది? లేదు, చాలా మంది ఐ విష్ ఇఫ్ దేర్ వాజ్ అ పిల్, ఐ వుడ్ మార్కెట్ ద పిల్ అండ్ బికమ్ అ బిలియనేర్. పిల్లు లేదు, తొక్క లేదు, ఏమీ లేదు. డెఫినెట్లీ కొంచెం ఐ థింక్ ఇట్స్ జెనెటిక్ అ లిటిల్ బిట్ డెఫినెట్గా. మై ఫాదర్ ఇస్ ఆల్సో వెరీ యంగ్ లుకింగ్, ఆఫ్ కోర్స్ చిన్మామ అండ్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఆల్సో వెరీ యంగ్ లుకింగ్. సో ఎక్కడో ఉంది కానీ ఐ ట్రై టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. బాగా నిద్రపోవాలి, బాగా ఎక్సర్సైజ్ చేయాలి, రిలేటివ్ హెల్దీగా తినాలి. కొంచెం మై లైఫ్ స్టైల్ ఇస్ లైక్ క్వైట్ హెల్దీ, మోస్ట్ క్వైట్ గుడ్. నాట్ ఆల్ ద టైమ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. థ్యాంక్ యూ దో. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కాబట్టి ఆఫ్ కోర్స్ యు హావ్ టు. యా యా, టేక్ కేర్. యా. అండ్ ఈ సినిమా మీకు వచ్చినప్పుడు డిడ్ యు డిస్కస్ విత్ ఎనీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ స్టోరీ గురించి ఆర్ ఎనీథింగ్? మా ఫాదర్ని సినిమా చూడమన్నాను. ఐ లైక్ హిస్ జడ్జ్మెంట్ because even though he's 70 plus, he was a very successful film producer at one point. Shiva chesaru, collector gar abbai, gayam anni produce chesaru. I like his judgment because ayina constant ga ee kotta OTT cinemalu, English lo kotta cinemalu, show lu anni chustu untaru. So he's very updated even for his age. So he liked the film. Okay, he liked the film. Nen chusan, naaku nachindi. I just wanted his opinion. అప్పుడప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం నేనే డిసిషన్ నేనే తీసుకుంటాను. బట్ ఈసారి మా ఫాదర్ని అడిగాను, మా ఫాదర్కి నచ్చింది. దాని తర్వాత కపుల్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పాను. దే లైక్డ్ ఇట్. కొన్ని కొన్ని మార్పులు చేయాలి అని సజెస్ట్ చేశారు. అవి మేము ఆబ్వియస్గా చేసాం మేము. అండ్ హియర్ వి ఆర్ రెడీ టు షో ఇట్ టు యూ. అండ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ ద audience, Telugu audience also will like it. We are excited. Yeah. And trailer chusinappudu oka curiosity create chestundanta basically. So ante anta ekkuva mee character gurinchi maaku ardham kaadu trailer chusinappudu. So meeku vachinappudu mee feelings enti and mee role ela undabothundi cinema lo? See, it's everybody knows that idi oka remake film. Yes. Kannada trailer vachinappudu or Tamil and Telugu chaala chaala difference unnai. సో ఆ నేటివిటీకి ఎలా డిఫరెన్స్ ఇవ్వాలో సో డైరెక్టర్ హాస్ గివెన్ ఇట్. అండ్ ట్రైలర్లో సీ, నేను ఎప్పుడూ ట్రైలర్ అవ్వచ్చు, సాంగ్ అవ్వచ్చు, మూవీస్లో ఉండొచ్చు, నా క్యారెక్టర్కి అవసరం లేకుండా ఎక్కువగా ఉండాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. అండ్ ఐ నెవర్ ఫాట్ విత్ ఎనీ డైరెక్టర్స్ ఎందుకు నా సీన్లు ఇక్కడ కొంచెం యాడ్ చేయండి అలా ఏం అడగలేదు. సో స్టోరీలో ఎలా ఫ్లో అవుతుందో మై క్యారెక్టర్ ఈస్ just that and I want to do it best ante. And trailer is good. I like the trailer first before release. I chusinappudu it's very nice. Mana director tho discuss chesinappudu kuda
I think audience will like it, even though, you know, there are audience without glamour or without heroine presence, they like movie. So yeah, I'm just a character in the film. I want to call, everyone has to call me as a character, main lead, ante. Okay. So not as heroine types. Okay. Yeah. So okay, important role untundi, yeah. Definite ga danikosam manam wait chesi chudalsinde. Try chesanandi, peddaga hints raledu endukante adi crime drama annaru kabatti. It's a thriller film, you know. I know. Daj pettal kada chaala varaku. And ippudu trailer lo chusedi obviously any thriller or any drama or suspense drama జనరల్ గా ఫస్ట్ హాఫ్ లో ఉన్న విషయాలే మనం చెప్తాం, లైక్ ఓన్లీ 25% 30% రివీల్ చేయాల్సి వస్తుంది. సో దట్స్ వాట్ వి డిడ్. అండ్ ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే సుమంత్ గారు థ్రిల్లర్స్ ఈ క్రైమ్ డ్రామాస్ 101% హిట్స్ ఏ కొడుతున్నాయి, చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనేది పక్కన పెడితే. సో ఈ జానరా ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? పర్టిక్యులర్ గా రీజన్ ఏం లేదు, అంటే నేను జనరల్ గా ఇప్పుడు నాకు వచ్చిన ఆఫర్స్లో బెస్ట్ ఆఫర్స్ నేను సెలెక్ట్ చేస్తాను. వెదర్ ఇట్స్ అ క్రైమ్ ఫిల్మ్ ఆర్ వెదర్ ఇట్స్ అ కామెడీ ఆర్ సి ఇట్స్ ఆల్ రాత, లైక్ యూనో, నేను ఫ్రాంక్గా చెప్పాలంటే మళ్ళీ రాబా హిట్ అయిన తర్వాత నాకు రొమాంటిక్ డ్రామాస్ ఎక్కువ వస్తాయని అనుకున్నాను నేను, కానీ వచ్చాయి. కానీ నాకు నచ్చిన రొమాంటిక్ డ్రామాస్ రాలేదు. బట్ వచ్చిన సినిమాల్లో అన్ని థ్రిల్లర్స్ నాకు నచ్చాయి, లైక్ యూనో వెదర్ ఇట్స్ మన సుబ్రహ్మణ్యపురం ఆర్ లైక్ యూనో దిస్ ఫిల్మ్. But this is an investigative like you know cop drama. So it's the first time I'm doing such a film like that. Eppudu cheyaledu. So adi like I said manaki plate lo pettina mana tray lo pettina scripts edi baaguntu baaguntae adi select cheyatam adi ade manam cheyagalam. So that's what I did. Yeah, nijanga particular ga ippudu idi cheyali adi cheyali ani undadu, kani that's what happened ante. అంటే ఇనిషియలీ సుమంత్ గారు సినిమాలు చూస్తే ఒకప్పుడేమో ఒక లవ్ బాయ్ గా పేరు పడింది, ఆ తర్వాత ఒక మాస్ హీరో అన్నారు, ఆ తర్వాత ఫ్యామిలీ హీరో అన్నారు. సో మీ ఎవ్రీ మూవీకి చేంజ్ అవుతూ వస్తుంది ఇది అనేది, బికాస్ దట్ షోస్ మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ పిక్ చేసుకుంటున్నారు అని. నో, ఐ లైక్ వెరైటీ. అంటే నాకు ఓకే, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే, వెరీ హ్యాపీ టు సే, ఇప్పుడు ఒక మాస్ సినిమా చేసామంటే గౌరీ చూపించగలను, లైక్ స్పోర్ట్స్ సినిమా చేసామంటే గోల్కొండ హై స్కూల్ ఉంది, రొమాంటిక్ డ్రామాస్ అయితే ఒక రెండు మూడు నాలుగు ఉన్నాయి. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ యునో వేరింగ్ జానరా లిస్ట్. సో ఇది నాకు ఫస్ట్, ఇప్పుడు కాప్ డ్రామా, ఇన్వెస్టిగేటివ్ కాప్ డ్రామా అనేది ఫస్ట్ టైం నేను చేసేది. ద వెరైటీ అబౌట్ దిస్ ఆల్సో ఏంటంటే, జనరల్గా ఇప్పుడు కాప్ డ్రామా అనేసరికి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్, లైక్ అ సింగం స్టైల్ ఆర్ లైక్ యునో he's a regular police officer. Here he's a traffic SI. So that's the variation in this. So that's what I liked about this. Right. So Nandita, meeru kannadiga basically, and Kavaldari akkada entha pedda hit ayindo meeku telusu, and idi telugu lo remake chestunnaru anannappudu meeku adevana risky ga anipinchinda ledante we are sure idi 100% pedda gaane ostundi inka better ga ostundi ani oka feeling undinda. So what was the exact feeling akkada response chusindha ikkada cinema ippudu release avabothundi kabatti? After you saying all this only I'm just thinking about it. Oh, inta unda. I think it was quite different, like 1 year or something a movie release ayina tarva then they planned it to do it in Tamil and Telugu. And a movie release ainappudu nen chusen, as an audience I saw the film ante, and then I forgotten it. Okay, it's one of good film in Kannada, because I'm a Kannada girl, I'm very proud, you know, manchi movies Kannada lo vastundi ippudu. So our movies anta remakes avutundi vere language lo, so I'm very proud, you know, about that. And కన్నడ మూవీని మళ్ళీ తమిళ్ అండ్ తెలుగులో నేను చేస్తున్నాను అన్నప్పుడు ఇట్స్ వాస్ క్వైట్ ఎగ్జైటింగ్. డైరెక్టర్ ప్రదీప్ నాకు కాల్ చేసి ఇలా చేస్తున్నాము మీరు చేస్తారా అని అడిగినప్పుడు, ఇట్స్ థ్రిల్లర్ ఫిల్మ్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ నో మచ్ స్క్రీన్ స్పేస్ ఫర్ నో ఫీమేల్ అండ్ ఫర్ రొమాన్స్ ఆర్ ఫర్ లవ్ అండ్ ఆల్, బికాస్ ఇట్స్ థ్రిల్లర్. సో ఇఫ్ యూర్ ఓకే, నో, లెట్స్ డూ దిస్. ఐ సెడ్ యెస్, ఐ హవ్ సీన్ ద ఫిల్మ్. ఇమ్మీడియట్గా ఒక 1 మినిట్ కూడా లేదు చూసి చెప్తాను, ఇంకొకసారి ఏం చెప్పలేదు. ఐ జస్ట్ సెడ్ థాంక్ యూ ఫర్ దట్. ఐ జస్ట్ సెడ్ యా, లెట్స్ డూ ప్రదీప్, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్ అంతే చెప్పా. అండ్ దెన్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్, అది మైండ్లోనే లేదు, ఇట్స్ రీమేక్ ఫిల్మ్ ఆల్రెడీ అక్కడ వచ్చింది, మనం ఇంకొకసారి చూడాలి అక్కడ ఎలా చేశారు బెటర్. ఏంటంటే చూసినప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది కదా, అలాంటిది కూడా ఏం లేదు. వి నెవర్ ఫెల్ట్ లైక్ వాచింగ్ ఇట్ బికాస్ ప్రదీప్ మేడ్ ఇట్ షూర్ దట్ హీఈస్ షూటింగ్ ఇన్ హిస్ ఓన్ వే.
అంటే వాళ్ళకి ఒక డైరెక్టర్కి ఒక స్టైల్ ఉంది, తమిళ్లో చేస్తే ఇలా చేయాలి, తెలుగులో ఈ స్టైల్లో వస్తే బాగుంటుంది అని. సో హీ స్టార్టెడ్ షూటింగ్, డైరెక్టర్ ఏం చెప్తున్నారో హీ స్టార్టెడ్ షూటింగ్, అంతే. సో నాకైతే ఆ నర్వస్నెస్ కాన్షియస్ ఏం లేదు, ఐ థింక్ సెట్లో ఎవరికి లేదు, వీఆర్ సో కాన్ఫిడెంట్. అండ్ ఐ థింక్ స్టోరీ రైటర్ ద మెయిన్ స్టోరీ హేమంత్, హీస్ ఆల్సో కన్నడ డైరెక్టర్, హీ డైరెక్టెడ్ ద ఫిల్మ్. ఐ థింక్ ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్, మంచి స్క్రిప్ట్ ఇచ్చారు, అది అన్ని యూనివర్సల్గా అన్ని లాంగ్వేజ్లో సూట్ అవుతుంది. ఆర్ డైరెక్టర్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. పర్ఫెక్ట్. అయితే సుమంత్ గారు, మరి తెలుగు నేటివిటీకి ఏమైనా చేంజెస్, మార్పులు చేర్పులు తీసుకురావడం జరిగిందా, లేదంటే యాజ్ ఇట్ ఈస్గా ఉండబోతుందా, ఏంటి? యాజ్ ఇట్ ఈస్గా ఉండదు. అంటే కొన్ని స్క్రీన్ ప్లే మార్పులు ఉంటాయి, కొన్ని లాజిక్స్ని కరెక్ట్ చేసాము. అండ్ సో స్వీట్ ఆఫ్ హేమంత్ ద ఒరిజినల్ రైటర్ డైరెక్టర్, అంటే కొన్ని ఒరిజినల్ సినిమాలో ఉన్న లోపాలు హీ ఓన్లీ యాక్సెప్టెడ్ అండ్ సే ఐ విష్ వీ కుడ్ హవ్ డన్ బెటర్ హియర్, ఈ లాజిక్ కరెక్ట్ చేస్తే బాగుండు అని. సో అవన్నీ మేము మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కలిసి కరెక్ట్ చేశారు. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద ఒరిజినల్ ఐ ఫీల్, అండ్ ఐ హోప్ సో. నో, ఐఎమ్ కాన్ఫిడెంట్. అండ్ ఇట్స్ ఎ లిటిల్ టైటర్ స్క్రీన్ ప్లే, కొంచెం టైటర్గా ఉంటుంది, లైక్ యు నో ప్రాబబ్లీ అబౌట్ 10 minutes షార్టర్ దెన్ ద ఒరిజినల్ ఫిల్మ్. సో కొంచెం ల్యాగ్లు అన్నీ కొంచెం తక్కువ ఉంటాయి, లైక్ యు నో ఇట్స్ ఎ లిటిల్ క్విక్కర్. బట్ ఆ సినిమాలో ఉన్న చాలా మంచి అంశాలు చాలా ఉన్నాయి, ఐ రీటైన్ చేసాం. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్, ఎస్పెషలీ ఎందుకంటే ఇది ఒక కొన్ని సన్నివేశాలు చాలా నేను ఎప్పుడు ఎప్పుడు సినిమాల్లో ఇలా ఆ టేకింగ్ నేను ఎప్పుడు చూడలా. ఐ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అది, ఎస్పెషలీ హౌ దే షో ఫ్లాష్ బ్యాక్స్, ఇట్ ఇస్ వెరీ యూనిక్ వే. అది నాకు కొన్ని అంశాలు నాకు బాగా నచ్చినాయి, ఐ రీటైన్ చేసాం. ఐ వాజ్ వెరీ పర్టికులర్ అబౌట్ దాట్. అండ్ ఎస్పెషలీ ఒక కాప్ రోల్ అనగానే చాలా ఫిట్గా ఉండాలి, లుక్ కోసం చాలా డిఫరెంట్గా కనిపించాలి. సో ఈ రోల్ కోసం మీరు మీలో తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి, వాట్ వాస్ ద హోంవర్క్? ఫిజికలీ ఐ గెస్ యు నో ఐ వాస్ క్లీన్ షేవెన్ ఫర్ ద ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. నేను ఎక్కువ సినిమాలు గడ్డన్ లేకుండా, అంటే లైట్ స్టబుల్ లేకుండా చేయలేదు. ఐ థింక్ ప్రాబబ్లీ యువకుడు అండ్ మేబీ వన్ ఆర్ టూ మోర్ ఫిల్మ్స్ ఇనిషియల్ ఫిల్మ్స్. అదర్వైజ్ లైక్ యు నో ఆల్వేస్ హ్యాడ్ లైక్ అ మైల్డ్ స్టబుల్, అండ్ ఐ నెవర్ హ్యాడ్ జస్ట్ అ మస్టాష్, లాంగ్ మస్టాష్. సో ఐ జస్ట్ ట్రైడ్ సంథింగ్ డిఫరెంట్ అండ్ థ్యాంక్ఫుల్లీ మంచి అప్రిసియేషన్ వచ్చింది, కొంచెం యూ లుకింగ్ గుడ్ అని చెప్పారు చాలామంది. అండ్ ఫిజికలీ యా, దట్స్ అబౌట్ ఇట్. అండ్ అదర్వైజ్ మోర్ లెస్ రెగ్యులర్గా ఐ ట్రై టు బీ లైక్ యు నో quite fit, not like too fit, like you know, but quite fit. So just maintain that physique, that's it. Okay. Mari thriller anagane Shweta basically background music anta gripping ga undali and the music kuda anta perfect ga undali, especially thrillers lo ekkuga observe chesedi aa music tone aa feel ostundi kabatti. So tell us about the music. Simon, music director. He's from Chennai. Simon King, I like Simon his name. Simon King, yeah. So I think he's not here. If you see him, ఇవాళనా నిజంగా మ్యూజిక్ పెట్టారా అనిపిస్తుంది. ద పర్సన్ ఇస్ లైక్ దట్, ఇస్ వెరీ జోవియల్, ఇస్ ఎ వెరీ నార్మల్, యు నో, ఫంకీ ఫంకీ. యా, అండ్ హి హస్ డన్ ఐ థింక్ డైరెక్టర్ ప్రదీప్ వాళ్ళు 3 films కంటిన్యూస్ గా చేశారంట. సో దే హ్యావ్ దట్ కెమిస్ట్రీ బిట్వీన్ దెమ్. అండ్ నౌ హీస్ గెటింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ నో తెలుగు, అండ్ ఆల్రెడీ ఇంకొక మూవీ కూడా సైన్ చేసి ఇట్స్ గోయింగ్ ఆన్. సో for him it's a very big opening before the release. Yes. And I really like the, you know, RR and the music, everything. Okay, thriller film ki I think music is a very big plus point. Manam acting chestamu, director direction chestaru, but without music if you see you won't understand or won't get that impact. Yes. So I think Simon has done a fabulous job. Ee movie ki I think నేను సినిమాలో క్రెడిట్ అందరికన్నా తనే కొట్టేసేటట్టు ఉన్నాడని, లైక్ యూనో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇమీడియట్గా మీరు ట్రైలర్ కానీ టీజర్ కానీ లైక్ యూనో రిప్లైస్ చూస్తే, కామెంట్స్ చూస్తే, లైక్ యూనో ద ఫస్ట్ థింగ్ దే టాకింగ్ అబౌట్ హిమ్, లైక్ వాట్ ఫ్యాంటాస్టిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో దట్స్ ఈ జానర్కి ఇట్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సాంగ్స్ ఉండవు లైక్, సో ఎక్కువ ప్రాధాన్యత బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద ఉంటుంది. So he's done a fabulous job. And let's talk about the captain of the ship, Pradeep Gar Gurinchi. Yeah, yeah. So I naidi varaku tamil lo cinema chesi unnaru, but telugu lo mottamadati cinema ayin kuda. So meekela namakam kaligindi Sumanth garu?
ఐ సా హిస్ ఎర్లియర్ ఫిల్మ్స్ అంటే ఇప్పుడు మన క్షణం రీమేక్ తమిళ్లో తనే చేశాడు సత్య అని అండ్ దెన్ శైతాన్ అని ఇంకో ఐ రియలీ లైక్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ శైతాన్ అండ్ నాట్ దట్ ఇట్స్ అ బ్యాడ్ ఫిల్మ్ ఎనీథింగ్ బట్ ఐ లైక్ హిస్ టేకింగ్ ఆఫ్ బోత్ ద ఫిల్మ్స్ అండ్ తను ఒక డాక్యుమెంటరీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు లైక్ యూస్ టు డూ షోస్ ఫర్ డిస్కవరీ అండ్ నేషనల్ జియోగ్రాఫిక్స్ హీ హాస్ దట్ డాక్యుమెంటరీ ఫీల్ విచ్ ఐ లైక్ పర్సనలీ సో అది నాకు బాగా ఇష్టం అండ్ ఇంకోటి ఏంటంటే యాక్టింగ్ పరంగా నాకు నన్ను పుష్ చేసే డైరెక్టర్స్ ఇష్టం లైక్ యునో అండ్ ఐ లైక్ దట్ ఓకే ఇది బా ఇఫ్ యు ఆర్ నాట్ హ్యాపీ యునో ఐ లైక్ డైరెక్టర్స్ హు పుష్ మీ సో నేను ముందే నేను చెప్పాను అండ్ హీ సెడ్ యా ఐల్ పుష్ యూ అండ్ హీ ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ అబౌట్ దట్ సో డెఫినెట్గా ఒరిజినల్లో ఉన్న అంశాలు ప్లస్ అయిన అంశాలు రీటైన్ చేసి ఇంకా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కూడా చేశాడు సో హీస్ డన్ అ గ్రేట్ జాబ్ యా అండ్ మీకు ఎలా అనిపించింది ప్రదీప్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అంటే ఫర్ హిమ్ పెద్ద ప్లస్ ఏంటంటే ఐ కెన్ స్పీక్ తెలుగు అండ్ తమిళ్ బోత్ లాంగ్వేజెస్ యా సో డైలాగ్ ఇస్తే నాకు అర్థమైపోతుంది అని హీ హ్యాడ్ దట్ కాన్ఫిడెన్స్ అండ్ బిఫోర్ ద ఫిల్మ్ ఐ వాజ్ సపోజ్ టు డూ అ క్యామియో ఇన్ హిస్ ఫిల్మ్ ఐ డిడ్ డూ ఇట్ సో ఐ డిడ్ నో దట్ వెరీ హ్యాపీ అంటే ఇప్పుడు ఈ టీంలో కలిసి చేయడం అంటే డైరెక్టర్ కి బిఫోర్ ప్రీవియస్ మూవీలో నేను చేయాల్సింది ఐ కుడెంట్ డూ ఇట్ దెన్ ఐ డిడ్ కపటధారి నౌ ఇప్పుడు డబుల్ ది పర్ఫార్మెన్స్ వస్తుంది బయటికి లాస్ట్ టైం చేయలేదు కదా అని చెప్పి కూడా ఫీల్ సుమన్ తో ప్రీవియస్ మూవీ వాస్ సపోజ్ టు డూ ఐ కుడెంట్ డూ ఇట్ కపటధారిలో జరిగింది అలా ఐ యామ్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ప్రదీప్ ఇస్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అండ్ ఎలా వర్క్ తీసుకోవాలి ఈ ఆర్టిస్ట్ నుంచి అనేది చాలా బాగా తెలుసు ఆఫ్టర్ డూయింగ్ సో మెనీ ఫిల్మ్స్ ఆల్సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్ ఎమోషనల్ క్యారీ చేయడం చాలా చాలా ఆన్ స్క్రీన్లో కష్టం ఐ థింక్ ఫ్రమ్ హిస్ గైడెన్స్ యా ఐ హ్యాండిల్డ్ ఇట్ ఓకే ఇక బ్యానర్ విషయానికి వచ్చేద్దాం క్రియేటివ్ ఎంటర్టైనర్స్ అండ్ ఇలాంటి ఒక సినిమా తీస్తున్నప్పుడు వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది సుమన్ గారు హౌ వాస్ ద సపోర్ట్ జనరల్గా అండి ఇప్పుడు జనరల్గా ఇండస్ట్రీలో ఇట్స్ నాట్ ఎ నెగటివ్ థింగ్ ఆర్ ఎనీథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ దే ఆర్ ప్రపోజల్ మేకర్స్ అంటే ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేయడం లైక్ యూనో యాక్టర్స్ని సెలెక్ట్ చేయడం లైక్ బిజినెస్ చూసుకుంటారు క్రియేటివ్ ఆస్పెక్ట్స్ లో జనరల్గా కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంటారు ధనంజయన్ గారు ఈజ్ నాట్ లైక్ దాట్ లైక్ యూనో ఈజ్ వెరీ ప్రొయాక్టివ్ వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు నేను చెప్పిన సజెషన్స్ కానీ ఈజ్ జస్ట్ నాట్ మేకింగ్ దట్ ఏమంటారు ఒక బిజినెస్ పరంగా చూడకుండా మనకి ఒక మంచి పేరు కూడా రావాలి స్క్రిప్ట్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి అంటే అది ముందు చాలామంది ప్రొడ్యూసర్స్ చేసేవారు ఇప్పుడు చేయట్లేదు సో యూనో హీఈస్ వెరీ ప్రొయాక్టివ్ రైట్ ఫ్రమ్ ద స్మాలెస్ట్ థింగ్ లైక్ యూనో ఫ్రమ్ రిలీజింగ్ వన్ స్టిల్ టు ద ప్రెస్ టు డూయింగ్ బిజినెస్ లైక్ యూనో టు డిస్ట్రిబ్యూటింగ్ ద ఫిల్మ్ లైక్ ఓవరాల్ చిన్న విషయం నుంచి పెద్ద విషయం లైక్ యూనో హీ ఆల్వేస్ ఈజ్ వెరీ ఇన్వాల్వ్డ్ and involved in a positive way involved you can be involved in a negative way also like you know but he's very involved in a very positive way and he's very passionate about cinema ayiki chaala mandi teliyadu and chennai lo oka chaala goppa film school kuda nadukutaru ayina BAFTA ani it's a very popular film school so itlo chaala mandi aa film institute nunchi ippudu bayitku vastunnaru like the future filmmakers future directors it's a lovely institute సో ఆయనకి సినిమా బ్లడ్లో ఉంది అండ్ దీనికి ముందు ఆయన మోజర్ బేర్లోను ఐ థింక్ యూటీవీలోను పనిచేశారు సో హీస్ వెరీ సీజన్డ్ ఈ బిజినెస్లో అండ్ ఫ్యూచర్లో కూడా జీవితాంతం నాకు తెలుసు ఈయన జీవితాంతం సినిమాలే తీస్తారు అలాంటి ప్రొడ్యూసర్తో ఒక రిలేషన్షిప్ కల్టివేట్ చేసుకోవాలని ఉంటుంది నేను కూడా చెప్పాను మొన్న ఐ ట్వీటెడ్ you know I cherish our association I wanted to continue on it and antakante yeah. I think pedda compliment edi undedemo a producer ki vaalla work enti ani cheppadaniki manchi producer doratam kashtam andi you know dani right from concept level to promotion cheyatam anedi chaala kashtam and I'm thankful to him perfect అయితే ఈ సినిమా కోసం ఏమైనా సెట్స్ వేయడం జరిగిందా ఆర్ బేసిక్గా లొకేషన్స్కి వెళ్ళి అలా షూట్ చేశారా అంతే ఇట్స్ అ మిక్స్ ఫర్ ద సాంగ్ ఒక ఒక ఐటమ్ సాంగ్ అని అనలేము
యా ఫర్ సాంగ్ ఒక సెట్ చేశారు ఒక ఫైట్ ఒక సెట్ చేశారు బట్ మోస్ట్లీ ఇట్స్ న్యాచురల్ లొకేషన్స్ మోస్ట్లీ బికాస్ ఈ సినిమా ఇట్స్ ఇట్ విల్ బి వెరీ బిలీవబుల్ న్యాచురల్ అంటే ఆర్టిఫిషియల్ లొకేషన్స్ ఏమి పెద్ద ఉండవు లైక్ యూనో సో వీ ట్రై టు రిటైన్ యూనో ది న్యాచురాలిటీ ఆఫ్ ఒరిజినల్ అండ్ అలానే సినిమాలో మనకి ఎస్పెషలీ ట్రైలర్ చూస్తే నాసర్ గారు వెనల కిషోర్ గారు వీళ్ళంతా కూడా కనిపిస్తున్నారు నందిత సో మీకు ఏమైనా కాంబినేషన్లు సీన్స్ ఉండినాయా నో యాక్చువల్లీ నాట్ విత్ ద బోత్ ద యాక్టర్స్ లేదు జేపీ సార్తోనే ఎక్కువగా ఉన్నది అండ్ దెన్ సుమంత్కు నాకు నా సీన్స్ కింద జేపీ సార్తోనే ఎక్కువగా నాకు సీన్స్ ఉన్నాయి ఆ కెమిస్ట్రీ చాలా బాగా వర్క్ అయ్యిందని అన్నట్టు చెప్తా బికాజ్ నేను జేపీ సార్ చాలా మూవీస్ చేసాం లైక్ ఫాదర్ డాటర్ ఫాదర్ డాటర్ ఎప్పుడు సెట్ లో చూస్తే ఓకే సో వీఆర్ లైక్ ఐ ఆల్వేస్ టెల్ హిమ్ వై కాంట్ యు అడాప్ట్ మీ అడాప్ట్ చేసుకోవచ్చు కదా డాటర్ గా నన్ను అని సో అంత కెమిస్ట్రీ ఉంది మూవీ చూస్తే తెలిసిపోతుంది లైక్ వీఆర్ లైక్ ఒరిజినల్ ఫాదర్ డాటర్ లైక్ దాట్ అండ్ నాజర్ సార్ ఐ ఆల్వేస్ యు నో వాంట్ టు వర్క్ విత్ హిమ్ బట్ it didn't happen but movie lo part of it I'm very happy and Vanilla Kishore we have already worked with him and ee movie lo chestunappudu yeah we don't have any combination scene okay so maybe in future yeah main first time Kishore tho chestunnanu ee cinema lo first time before cheyaledu oka baad undedi ippudu varaku enduku cheyaleda ani first time chestunnanu ee cinema Kishore and my combination so Vanilla Kishore gar tho work chesina vallandaru tarvata friendship ala continue avutu untundani yeah, what's a special thing about I don't know him? He's a gem of a guy like you know and but he's very close to my sister also like you know and vaallu vichitram entante vallidaru skin products gurinchi eppudu text chestu untaru ee night cream vaadali ee day cream vaadali my sister is very passionate about that about products like skin products okay సో ఈ కిషోర్కి అన్ని టిప్స్ అన్ని టిప్స్ అన్ని పంపిస్తూ ఉండండి ఈ క్రీమ్ వాడు ఈ క్రీమ్ నైట్ ఎగ్జాక్ట్ 10 o'clock వాడు 10:30కి మళ్ళీ ఇంకో క్రీమ్ రాసుకో ఇవన్నీ వాళ్ళ డిస్కషన్ ఇలా ఉంటుంది అనమాట బట్ ఈజ్ అ రియలీ స్వీట్ గాయ్ అండ్ లక్కీ ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా నేను తనతో చేయబోతున్నాను అండ్ ఐఎమ్ జస్ట్ వెరీ ఫాండ్ ఆఫ్ హిమ్ యాజ్ అ పర్సన్ అండ్ నాజర్ గారి రోల్ ఎలా ఉంటుంది సుమంత్ గారు వెరీ ఇంపార్టెంట్ రోల్ అండి సినిమాలో లైక్ a very strong supporting character fine gentleman very classy gentleman and lovely actor oka manchi actor tho pan chesedappudu mana acting kuda improve ayipoddi telikunda we bounce off each other right. So that was great to be working with him all right yeah. So 19th ki cinema release ki ready ga undi and thriller ante audience different expectations tho vastaru so meer em promise chestunnaru nandita for the audience ha nain beginning lo cheppinatte if the content is really good they'll just hug the film ante and after COVID theater open ayindi we are like excited and all the films are doing really well theater lo so I think Kapadadari also chaala chaala manchiga untadi so andaru theater ku vachi movie chudandi enjoy cheyandi all right so kaadu COVID anagane naaku appudu struck ayindi COVID anedi okati undi kada ani cheppe ippudu undi inka jaarthaga undali inka we can't thankfully the situation better gone but we still can't relax yes yeah no we still have to wear and a mask and ee cinema shooting exactly eppudu ayipoyindi sumanth garu తెలుగు వర్జన్ అయితే కోవిడ్ ముందు అయిపోయింది ఫిబ్రవరి ఆఫ్ 2020 కరెక్ట్గా లేదండి లైక్ లేదు మై ప్రొడ్యూసర్ వాంటెడ్ ఇట్ టు బీ దేర్ యునో ఫర్ ద బిగ్ స్క్రీన్ ఈ ఫెల్ట్ ఇట్స్ గుడ్ ఫర్ ద బిగ్ స్క్రీన్ సో అనుకున్నాము ఒక స్టేజ్లో అనుకున్నాము కానీ లక్కీగా ఇప్పుడు లాస్ట్ 2 months నుంచి థియేటర్స్ ఓపెన్ అయిపోయినాయి అండ్ Telugu audience, especially Telugu audience, I have to huge claps to them, you know, because ye language kanna mana language prastutam cinemalni vipareetanga aadaristunnaru theaters lo theaters yes baunte asalu pitch pitch ga ellipothunnaru theaters ki right from nenu notice chestha unnanu right from crack to ee madhya uppena varaku like you know cinema baavuna కొన్ని సినిమాస్కి చాలా యావరేజ్ రివ్యూస్ కూడా వచ్చినాయి అయినా కూడా థియేటర్స్కి వెళ్ళిపోతున్నారు దే ఆర్ అప్రిషియేటింగ్ ఇట్ సో లైక్ యు నో ఇఫ్ ద ఫిల్మ్ హ్యాస్ సంథింగ్ పాజిటివ్ ఇన్ ఇట్ డెఫినెట్గా మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారనే నమ్మకం నాకు కలిగింది అందుకే ఖచ్చితంగా థియేటర్స్లో రిలీజ్ చేయాలని మా ప్రొడ్యూసర్ ఇంకా అనుకున్నారు
అంటే దట్ షోస్ ద కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో. అంటే ఇన్ని రోజులు ఒక సినిమాని హోల్డ్ చేసి ఎంత టైం అయినా పర్లేదు అని చెప్పి వెయిట్ చేయడం కూడా చాలా మందికి తెలియదు. ఆ ఇంట్రెస్ట్ కాస్ట్లు ఇవన్నీ భరించాలి కదా. సో హ్యాట్స్ ఆఫ్ టు ధనంజయన్ సార్ ఫర్ లైక్ డూయింగ్ ఆల్ దట్. అండ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు సుమంత్ గారు? ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిల్మ్ నుంచి? అండ్ మీ మాటల్లో వాట్స్ ఇన్ స్టోర్ మీరు బహుశా అందరూ ట్రాఫిక్ పోలీస్ని రెగ్యులర్గా మనం చూస్తాము. బట్ ఫస్ట్ టైం నేను ఒక ట్రాఫిక్, మనం ఎప్పుడు అనుకోం రోడ్ మీద వెళ్తున్నప్పుడు అంతమంది ట్రాఫిక్ పోలీస్ని చూస్తాం, వాళ్ళ లైఫ్ ఏముంటుంది, వాళ్ళ వెనకాల ఏముంటుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, లైక్ ఇట్స్ ఎ స్టోరీ ఆఫ్ అ ట్రాఫిక్ కాప్ హూ ఎస్పైర్స్ టు బీ మోర్. అండ్ నేను ఫస్ట్ టైం నేను ఇలాంటి పాత్ర చేస్తున్నాను, ఒక ఇన్వెస్టిగేటివ్ కాప్ డ్రామా. అండ్ తప్పకుండా మిగతా లాంగ్వేజెస్లో కూడా సక్సెస్ అయింది, ఈ లాంగ్వేజ్లో కూడా మేము కొన్ని ఇంప్రూవ్మెంట్స్తో మేము ముందుకు వస్తున్నాము, తప్పకుండా సక్సెస్ అవుతుందని నాకు ఐ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ ఫీలింగ్ అబౌట్ ఇట్. అండ్ ఐ హోప్ టు సీ యూ ఆల్ ఇన్ ది థియేటర్స్ అప్రిషియేటింగ్ దిస్ మూవీ. వెల్ మీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉంది దట్ దిస్ మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ 19th. సో మిస్ అవ్వకుండా థియేటర్స్లో చూడండి. అండ్ థియేటర్స్లో కలవచ్చు సుమంత్ గారిని అండ్ నందితని. సో ఆ రోల్స్లో చూసి ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం ఆన్ 19th. థ్యాంక్ యూ సో మచ్ నందిత, థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు ఫర్ యువర్ టైం. అండ్ సినిమా సక్సెస్ అయ్యాక మళ్ళీ సక్సెస్ మీట్లో కలిసి మిగతా విషయాలు మాట్లాడుతాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ.